నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వారి సారథ్యంలో అక్టోబర్ 7వ తేదీ నుంచి 9 వరకు వరల్డ్ స్పేస్ వీక్ 2024 వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు షార్ శాస్త్రవేత్త శ్రీకాంత్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరల్డ్ స్పేస్ వీక్ 2024 వారోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాంత్, డాక్టర్ శ్రీనివాసులరెడ్డిలు మాట్లాడారు. ప్రకృతిలో వాతావరణంలో వచ్చే మార్పులు, స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు సుమారు 10,000 మంది పాల్గొననున్నారని చెప్పారు. ఈ స్పేస్ వీక్ సందర్భంగా అక్టోబర్ 6న వీఆర్సీ మైదానం నుంచి ఆర్టీసీ, ఆర్టీసీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 7న జరిగే కార్యక్రమాన్ని రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, షార్ డైరెక్టర్లు ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో షార్ శాస్త్రవేత్తలు, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్, మేము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోట నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఈ వీక్ అక్టోబర్ 4 నుంచి 10 వరకు వరల్డ్ స్పేస్ వీక్ అని సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈ వరల్డ్ స్పేస్ వీక్ అనేది యునైటెడ్ నేషన్స్ డిసైడ్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ నార్మల్ పబ్లిక్ రీచ్ అవ్వడానికి చేసిన కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ మేము అక్టోబర్ 4 నుంచి 10 వరకు షార్లో సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇయర్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు, అది కూడా యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ వాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతాం. ఈసారి షార్ సెంటర్ కూడా శ్రీహరికోట నుంచి వస్తున్నాం. మేము కూడా స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ టాపిక్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లైమేట్ చేంజెస్ మనకు అందరికీ తెలిసిందే, చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చు, అన్ప్రెడిక్టబుల్ చేంజెస్ వస్తున్నాయి. ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, హై టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేయని టెంపరేచర్స్ కూడా వింటర్లో ఉంటున్నాయి, ఫ్లడ్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఫ్లడ్స్. మీకు అందరికీ తెలిసిన చేంజెస్ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయట్లేదు ఇలా జరుగుతుందని. సో దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి సాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది మా కాన్సెప్ట్. సో ఇస్రో శ్రీహరికోట నుంచి మేము ఆర్ఐసాట్, ఇన్సైట్ శాటిలైట్స్ మేము లాంచ్ చేసాం. ఈ ప్రిడిక్షన్స్ ముందే ప్రిడిక్ట్ చేసేసి ఏ మెథడ్స్తో మనం వీటిని అవాయిడ్ చేయగలం అనేది మా కాన్సెప్ట్. �ఈ కాన్సెప్ట్ని మేము టోటల్ పబ్లిక్ దగ్గర తీసుకెళ్తాం. బికాజ్ ఈరోజు చూస్తే పబ్లిక్కి, సైన్స్కి అండ్ స్పేస్ టెక్నాలజీ చాలా గ్యాప్ ఉంది. సో స్పేస్ ఒక యూజర్స్ పబ్లిక్ తెలియాలనేసి ఆ గ్యాప్ రిడ్యూస్ చేయడానికి మేము శ్రీహరికోట నుంచి ఇక్కడికి వచ్చేసి నెల్లూరుకు వచ్చి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. మా టోటల్ టెక్నాలజీ లాంచ్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, మేమంతా లెక్చర్స్ ద్వారా, మా యొక్క వీడియోస్ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం. సో దట్ అందరు కొంచెం చేంజ్ వచ్చిన పబ్లిక్లో ఫ్యూచర్ జనరేషన్స్ మా సస్టైన్డ్గా బతకాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ డికేడ్లో మనందరూ బతకటం కూడా కష్టం ఎర్త్ మీద. సో అది అవాయిడ్ చేయడానికి కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చాము. డిఫరెంట్ శాటిలైట్స్ వరకు లాంచ్ చేసాం. సో ఈ కాన్సెప్ట్తో మనకి డిఫరెంట్ ఇమేజెస్ కూడా శాటిలైట్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఇది పబ్లిక్ యూజ్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడెక్కడ మన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముందే పసిగట్టేసి మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి మా షార్ డైరెక్టర్ రాజరాజన్ గారి గైడెన్స్తో ఇక నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మేము పెట్టాము. ఈ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా మీకు తెలిసిందే, శ్రీహరికోట అనేది స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా, ఓన్లీ వన్ లాంచ్ సెంటర్ ఇన్ ఇండియా. సో మేము ఈసారి ఈ సంవత్సరం 3 స్టేట్స్లో కండక్ట్ చేస్తున్నాం, 7 వెన్యూస్లో కండక్ట్ చేస్తున్నాం. సో మన నియరెస్ట్ నెల్లూరు డిస్టిక్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. వాళ్ళు కూడా హోస్ట్ చేస్తున్నారు. 7th అనేది ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరుగుతుంది, 9th అనేది వ్యాలిడిటరీ ఫంక్షన్ జరుగుతుంది. ఈ 3 డేస్ మేము ఇక్కడే ఉంటాం. అండ్ 6th, సో పబ్లిక్ కూడా తెలియడానికి మేము స్పెషల్ వెంచర్ కింద స్పేస్ వాక్ అని నిర్వహిస్తున్నాం. అది 6th మార్నింగ్, సండే మార్నింగ్ 7:00 నుంచి వీఆర్సీ సెంటర్ నుంచి ఆర్టీసీ, తర్వాత వీఆర్సీ సెంటర్ వరకు పోతున్నాం. సో మా రిక్వెస్ట్ అని పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసి మా యొక్క ఆబ్జెక్టివ్ మాకు ఏం కూడా తెలుసుకుంటారని, మేమంతా చేసేది ప్రజల కోసం, ఇది సస్టైన్ అవ్వడానికే ఫ్యూచర్ హ్యూమన్ కైండ్ ఆన్ ఎర్త్. సో అది కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ 3 డేస్ ఇక్కడ పిల్లల్ని, పబ్లిక్కి అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లెక్చర్స్ బై సీనియర్ ఇస్రో సైంటిస్ట్ కూడా ఉంటున్నాయి. ఈ అంతా అందరినీ పబ్లిక్కి, స్టూడెంట్స్కి ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాం. విన్నర్స్కి ప్రైజెస్ ఉంటాయి మా సైడ్ నుంచి. సో డిఫరెంట్ ఛాలెంజెస్ వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇది మా ప్రపోజల్. అండ్ సో అందరినీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ కమ్యూనికేట్ క్లైమేట్ అండ్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్లీజ్ కమ్యూనికేట్ చేయండి. మా ఆబ్జెక్టివ్ కూడా కమ్యూనికేట్ చేయండి. సో నెక్స్ట్ జనరేషన్ ఈ స్టూడెంట్స్ అనేది మన యంగ్ మైండ్స్ ఆఫ్ ఇండియా. సో దే షుడ్ కమ్యూనికేట్, దే షుడ్ ఫాలో ది అవర్ ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు స్పేస్ శాటిలైట్ టెక్నాలజీ పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉందని మేము ఇక్కడికి వచ్చాము. మన ఇండియా ఒక సామర్థ్యత ఎవరు చాలా తెలిసిందే అందరికీ, చంద్రయాన్ 3 లాంచ్ చేసినప్పుడు ప్రతి దేశం మన ల్యాండింగ్
చూడడానికి ఆసక్తి చూపించింది. మన క్యాపబిలిటీ ఏందా అని చూడుతుంది అన్ని ప్రతి ఒక్క కంట్రీ. బట్ మనం చూపించే మనం ఎవరని ల్యాండ్ అయింది. దట్ టు ఆన్ ది సౌత్ పోల్. ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ మూన్. సౌత్ పోల్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఐస్ ఉంది. అది ఏంది కనిపెట్టడానికి ఇండియా మొదటి అటెంప్ట్లో చేసింది. అదే కాదు, మార్స్ ఆర్బిటర్ మిషన్. ఇంతకుముందు మన ఇండియా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన ఫస్ట్ కంట్రీ ఇండియా. సో ఇలా ఫ్యూచర్లో మనం చాలా మిషన్స్ చేస్తున్నాం. గగనయాన్ మిషన్స్ రాబోతున్నాయి, వీనస్ మీద రాబోతున్నాయి. ఇవంతా ఏంటంటే ఇతర ప్లానెట్లు ఎక్స్ప్లోర్ చేసి మనకి ఏమేమి ఉన్నాయి ఆ ప్లానెట్స్లో తెలుసుకోవాలి బాధ్యత మనది. లాట్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి. తెచ్చుకున్నామంటే మన ఎకానమీ డెవలప్ అవుతుంది, అంతా డెవలప్. నేను అదే రిక్వెస్ట్, మనకి ఇండియాకు ఉండే సామర్థ్యత ఎవరికి లేదు, బట్ తెలియట్లేదు ఎవరికి ఈ స్పేస్ టెక్నాలజీ అంటే. మా మేము ఇక్కడికి వచ్చిన రీజన్ అంటే టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి ప్రమోట్ చేయమంది. మేము ఇక్కడికి వస్తున్నాం, అట్లీస్ట్ 10-20% స్టూడెంట్స్ ఇగ్నైట్ అయినా మా సక్సెస్ అయినట్టే. శ్రీహరికోట తెలియని రోజు ఈరోజు ప్రతి ఒక్కరు శ్రీహరికోట అంటే చంద్రయాన్ 3 తర్వాత చెప్తున్నారు. సో ఇది ఇంకా పబ్లిక్ ఇంకా తెలియదు, మాకు అర్థమైంది. సో మేము ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి ఈ మీడియానే కోరుతున్నాను, మీరు దయచేసి కమ్యూనికేట్ చేయండి ప్రతి ఒక్కరు స్టూడెంట్కి, వాళ్ళ పేరెంట్స్కి కూడా. మన ఎకో సిస్టమ్ చాలా డ్యామేజ్ అయిపోయింది. మీరు చూస్తున్న రాష్ట్రంలో ఢిల్లీలో 55 degrees దాకా తిరిగింది సమ్మర్. మన ఏసీ లేనిదే ఒక్కరోజు కూడా ఉండలేము. ఈరోజు మధ్యాహ్నం కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతుంది. ఈరోజు వింటర్ ఇది. ఎందుకు ఇలాగని ఆలోచించట్లా కానీ మనం ఏసీ వేసుకొని ఉంటున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది చేయడానికి స్పేస్ టెక్నాలజీ వాడితే మనకు తెలుస్తాయి. ఎలా అవాయిడ్ చేయొచ్చు కూడా ముందే పసిగట్టచ్చు ఈ శాటిలైట్స్ ద్వారా. సో వీ కెన్ అవాయిడ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ప్రతి స్పేస్లో చాలా జాబ్స్ ఉన్నాయి. సెంట్రలైజ్డ్గా జాబ్స్ పడుతున్నాయి. సెంట్రలైజ్ షార్క్ అనే కాదు, దీని మెథడ్ ఉంది. ప్రతిసారి ఎగ్జామ్ పెడతాం, ఇంటర్వ్యూ పెడతాం, ప్రతిదీ జరుగుతుంది. మీరు చెప్పినట్టు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కంట్రీ కోసం వర్క్ చేసాయనే భావన ఉంటే తప్పకుండా రాస్తారు, వస్తారు. ఈ రోజుకి వస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, కాకపోతే జనాలు చూడట్లేదు. చూసి అప్లై చేసి రండి. ప్రతి సంవత్సరం జాబ్స్ పడుతున్నాయి, వెబ్సైట్లో కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పడట్లేదని కాదు, ఈ టెక్నాలజీ లైక్ చేయాలి. నేను కంట్రీకి సేవ చేస్తానంటే ఈరోజు మన సోల్జర్స్ మన కోసం పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే సోల్జర్స్ ఆర్ దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్. అలాగే మన కంట్రీకి సేవ చేయాలనే యాటిట్యూడ్ ఉన్నా ఏదో ఒక విధంగా నీ కంట్రీకి ఏం చేశాననే థింకింగ్ ఉంటే తప్పకుండా అప్లై చేయొచ్చు. జాబ్స్ అయితే ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి. మేబీ పీపుల్ షుడ్ నో. మీకు నమస్కారం. నా పేరు డాక్టర్ జి శ్రీనివాసన్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు. ఈరోజు షార్ నుంచి శ్రీకాంత్ గారు వాళ్ళ టీం ఇక్కడికి వచ్చారు. సో ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అంటే ప్రతి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు సార్ వాళ్ళు, మనకు షార్ వాళ్ళు. సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి, వాళ్ళ టీమ్కి, డైరెక్టర్ రాజరాజన్ గారికి ఫస్ట్ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి మన నారాయణ సార్, డాక్టర్ పి నారాయణ గారు, ఫౌండర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సార్తో పాటు డైరెక్టర్ షార్ డైరెక్టర్ రాజరాజన్ గారు కూడా ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. వీరితో పాటు ఓ ఆనంద్ గారు, ఐఏఎస్ మన నెల్లూరు జిల్లా కలెక్టర్, ఈ ప్రోగ్రామ్కి ఒక గెస్ట్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ వి విజయభాస్కర్ రెడ్డి గారు, జిఎం నారాయణ గ్రూప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సార్ కూడా ఈ ప్రోగ్రామ్ గెస్ట్గా వస్తున్నారు. ఈ దీంతోపాటు డిఫరెంట్ సైంటిస్ట్ కానీ వాళ్ళ గెస్ట్స్, షార్ నుంచి అఫీషియల్స్ అందరూ ఆ రోజు ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. ఈ సార్ ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఉపయోగాలు ఏంటి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి స్పేస్ టెక్నాలజీ మీద అవేర్నెస్ తక్కువ ఉంది. అంటే ఒకప్పుడైతే 20 ఏళ్ల క్రితము మనము శాటిలైట్స్ పంపించేటప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ. ఆల్మోస్ట్ ప్రతీది సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ రేట్ మంది ఇప్పుడు షార్ తీసుకున్న షార్లో ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనము ఇతర దేశాలు కూడా మన దగ్గర నుంచి స్పేస్ టెక్నాలజీకి శాటిలైట్స్ పంపించే స్టేజ్కి మన ఇండియా అంత అభివృద్ధి చెందింది. దానికి మనము షారు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, ఇస్రో వాళ్ళ గొప్పతనాన్ని అభినందించాలి, వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్నటువంటి చాలా యాక్టివిటీస్కి మనకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీ. సో మనకు చాలా వరకు తెలియదు ఏం జరుగుతుందని చెప్పనేసి ఆ పబ్లిక్కి అవేర్నెస్ తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలందరూ ఈ షార్ కానీ ఇస్రో కానీ శాటిలైట్ టెక్నాలజీ సంబంధించిన జాబ్స్కి వెళ్ళడానికి ఎక్కువగా చొరవ చూపించట్లేదు. పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మంది యువత శాటిలైట్ టెక్నాలజీలో పార్టిసిపేట్ చేసి ఇండియాని ఇంకా అభివృద్ధి పద నడపడానికి ఉపయోగపడే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి భాగంలోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి
సో వాళ్ళు స్కూల్ పిల్లలు ఎయిత్ నుంచి టెన్త్ వరకు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 50 టీమ్స్ వరకు మా స్టాఫ్ స్టూడెంట్స్ వెళ్ళి మాకు నెల్లూరు సరౌండింగ్స్, ఆత్మకూరు, కావలి దాకా మా వెళ్ళి అన్ని స్కూల్స్ కాలేజీలకు చెప్పి వచ్చారు. అలాగే గూడూరు ఏరియాలో కూడా ఒక 30 టీమ్స్ అక్కడ వెళ్ళి అన్ని కాలేజ్ స్కూల్స్కి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ వచ్చారు. మేము 3000 మందికి పైగా స్కూల్ విద్యార్థులు కానీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వస్తారని ఆశిస్తున్నాము. దీనిలో భాగంగానే 6వ తేదీ స్పేస్ వాక్ కండక్ట్ చేస్తున్నాం. మన విఆర్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అక్కడికి మనము అంటే మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గాంధీ బొమ్మకి వెళ్ళి విఆర్సీ కడ స్టాప్ చేస్తాం. సో ఆ స్పేస్ వాక్కి పబ్లిక్ సపోర్ట్ కావాలి, అందరూ ఆ స్పేస్ వాక్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, అందరూ ఈ ప్రోగ్రామ్ ఈ 3 రోజులు 7, 8, 9 తేదీల్లో అందరూ ఈ ప్రోగ్రామ్కి ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చి వీళ్ళు సార్ వాళ్ళు డిస్ప్లే చేసి మోడల్స్ చూసి దాని మీద అవేర్నెస్ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. దీనిలో భాగంగానే సైంటిస్ట్ అందరూ స్టార్ట్ సైంటిస్టు ఒక 6 దాకా వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వివిధ విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ స్కూల్స్ విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ స్పేస్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. సో పబ్లిక్ని మేము వన్స్ అగైన్ మేము రిక్వెస్టింగ్ పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ ఫ్రమ్ 7th to 9th విచ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.